బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ గారు లైన్ లో ఉన్నారు. డికే అరుణ గారు తనతో మాట్లాడదండి. అరుణ గారు నమస్తే అండి. అరుణ గారు ముందుగా కంగ్రాట్స్ అండి. ఇవాళ కోర్టులో తీర్పు మీకు అనుకూలంగా వచ్చింది, బట్ లేట్ గా వచ్చింది, అది వేరే విషయం. సో ఎలా ఉందండి బీజేపీల పరిస్థితి ఎలా ఉంది? అంటే రకరకాల విమర్శలు వస్తున్నాయి, బీజేపీలో సరైన అభ్యర్థులు లేరు, లిస్ట్ రిలీజ్ చేయడంలో లేట్ అవుతుంది, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తాం? ప్రమాణం ఎక్సైజ్ నడుస్తుంది, ఇంకా డెమోక్రటిక్ వేలో జరుగుతుంది. ఒక నియంత పార్టీ లాగా కేసీఆర్ లాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చి మీరు అందరు పని చేస్తారా చేయండి, లేకుంటే మేము మనకి ఇట్లా చేస్తా అట్లా చేస్తాను బెదిరింపు చేసి చేయరు కదా. సో బీజేపీలో కాన్స్టిట్యూన్సీ జిల్లా వైజ్ గా అందరితో మాట్లాడుతున్నారు, అందరితో అస్పిరెంట్స్ తో మాట్లాడుతున్నారు, ఎవరెవరైతే బాగుంటున్నారు మొత్తం అన్ని విధాలుగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఒక రిపోర్ట్ ఉంటది కదా పార్టీకి. దాని తర్వాత ఎవరు ఎలా ఎవరైతే గెలుస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ జిల్లాల ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ తెప్పించుకున్న తర్వాత సామాజిక న్యాయం అన్ని చూసిన తర్వాత టికెట్లు అనౌన్స్ చేస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లిస్ట్ అనౌన్స్ చేసింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దరఖాస్తు స్వీకరిస్తున్నారు కాబట్టి దరఖాస్తుల స్వీకరణ అనేది సరే నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ సంఘటన. తర్వాత నామినేషన్ రోజు వరకు కూడా టికెట్ డిక్లేర్ చేస్తారు, లాస్ట్ డాక్టర్ డే అప్పుడు నామినేషన్ కూడా టికెట్ డిక్లేర్ చేసింది. నేను ఉన్నా కదా అక్కడే ఉండొచ్చు కదా, లాస్ట్ నామినేషన్ డే రోజు టికెట్లు అనౌన్స్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం ఏమన్నది ఇదంతా అది కూడా నేషనల్ పార్టీనే ఎవరికి ఉండే ఎక్సర్సైజెస్ వాళ్ళకు ఉంటాయి, అక్కడ ఉండి చూసి వచ్చాం మనం ఏంటని కాంగ్రెస్ పార్టీలో. ఆశాబహులు ఉంటారు, అందరినీ కన్విన్స్ చేసేయాల్సి ఉంటది, ఎవరు టికెట్ ఇచ్చినప్పుడు ఇంకోటి కన్విన్స్ చేయాలి, అందరినీ కలిసి పని చేసేటట్టు చేసుకోవాలి, ఇవన్నీ ఎక్సర్సైజెస్ నడుస్తాయి కదా పార్టీలో. టికెట్ ఇచ్చే ముందు టికెట్ అనౌన్స్ చేసే ముందు ఇవన్నీ ఒక అవగాహన వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్. సో అరుణ గారు మీ నియోజకవర్గంలో గద్వాల్కి సంబంధించి బీజేపీ పార్టీ ఎలా ఉంది, నెక్స్ట్ పోటీ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంది బీజేపీ పార్టీ, నెక్స్ట్ పోటీ కూడా చాలా బాగుంటది, ఖచ్చితంగా విజయం సాధిస్తారు పోటీ చేసే అభ్యర్థులు ఇక్కడ నుంచి. రైట్, థ్యాంక్ యూ అరుణ గారు లైన్ లోకి వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినందుకు తనని అభినందిస్తున్నట్టుగా తెలియజేయండి. ఇప్పుడు అదొక క్వశ్చన్ వస్తుంది, లేదు కట్ చేశారు అచ్చలి, అదొక క్వశ్చన్ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు మా హృదయపూర్వక అభినందనలు, చాలా సంతోషం. మీరు మా పార్టీలో లేకపోవడమే బాధాకరం, ఎందుకంటే సీనియర్ నాయకులు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రథమ స్థానంలో ఉన్నారు, చాలా మంచి ప్రయారిటీస్ ఇచ్చినారు. ఒక అరుణ గారికే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మరి ఏ పరిస్థితుల్లో తన పార్టీ మారాల్సి వచ్చిందో, పార్టీని భుజాల మీద మోసుకొని వెళ్లాల్సి